కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ మందిర మండపంలో సీతారాముల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా జరిగింది. రుద్రంగి మండల జడ్పీటీసీ గట్ల మీనయ్య స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. స్వామివారి కళ్యాణంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, సర్పంచ్ తర్లే ప్రబలత, మనోహర్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించగలిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఎందుకంటే లోక కన్యా అర్థం తెలియజేస్తూ, రానున్న రోజుల్లో అందరూ ఆ భగవంతుని దేవాలయంలో మంచి ఆరోగ్యవంత జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మానవాయితీగా వస్తున్నటువంటి స్థానిక రుద్రంగి హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చేసినటువంటి అందరికీ, దైవ భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో మరి ప్రతి ఏటలో భాగంగా శ్రీరామనవమికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, అదేవిధంగా నరసింహస్వామి టెంపుల్ చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాలున్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుకు.